హైదరాబాద్ బుక్ ఫెయిర్ కు జనం తాకిడి పెరిగింది. సండే కావడంతో ప్రజలు భారీగా వచ్చారు. తమకు ఇష్టమైన పుస్తకాలు కొనుగోలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఫెయిర్ కు వచ్చిన చిన్నారులు అక్కడి పుస్తకాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. బుక్ ఫెయిర్ లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయని ప్రజలు చెప్పారు. బుక్ ఫెయిర్ లో రద్దీపై మరింత సమాచారం విజయ అందిస్తారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆదివారం రోజు సందర్శకులతో కిటకిటలాడుతున్నది. వారికి నచ్చిన అన్ని పుస్తకాలు కొనేందుకు ఇటు నగరవాసులు, పుస్తక ప్రియులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఈ బుక్ ఫెయిర్కి వస్తున్నారు. ఈరోజు సెలవు కావడంతో బుక్ ఫెయిర్ ప్రాంగణం మొత్తం కూడా పుస్తక ప్రియులతో నిండిపోయింది. వీరితో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రముఖ సినీ రచయిత విబి చౌదరి గారు ఈ పుస్తక ప్రదర్శనకు రావడం జరిగింది. సార్ చెప్పండి, ఎలా ఉంది బుక్ ఫెయిర్? ప్రతి సంవత్సరం లాగానే ఉందండి. 30 ఏళ్ళ నుంచి ఏం చూస్తున్నానో అవే పుస్తకాలు ఉన్నాయి. అవే శ్రీశ్రీ, అవే చలం, అవే కొడవటి గంటి, ఇలాంటి పుస్తకాలే ఉన్నాయి. కొత్త పుస్తకాలు ఎక్కువ రావట్లేదు, అది నా ఫీలింగ్. మీరు ఇప్పటికే ఎన్నో సినిమాలకు మంచి మంచి రచనలు చేసి ఉన్నారు, మీరు ఎటువంటి పుస్తకాలు చదివేందుకు ఇష్టపడతారు? నేను మంచి కథలు చదువుతానండి. అలాగే సినిమా సాహిత్యం మీద ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉంటాయి, అవేమన్నా దొరుకుతాయేమన్నా ఎక్కువగా వాటి కోసం చూస్తుంటాను. అండ్ తెలుగులో హిస్టరీ ఇలాంటివన్నీ వెతుకుతుంటాను. అంటే ఇప్పుడు మన సినిమాను సాహిత్యం రెండు కలిసి ఒక సరికొత్త స్టోరీలు కూడా వస్తున్నాయి. అంటే అటువంటి వారికి మీరు ఏ సజెషన్ ఇస్తారు, ఎటువంటి పుస్తకాలు చదవాలి? అన్ని పుస్తకాలు చదవాలండి, ఒక పుస్తకం అనేది లేదు. చరిత్ర అయినా ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్, అన్ని పుస్తకాలు చదివినప్పుడే ఒక విస్తృతమైన అభిప్రాయాలు ఏర్పడతాయి మనిషికి. ఎన్ని టెక్నాలజీలు ఏం పెరిగినా కానీ పుస్తకాలకున్న విలువ తగ్గదని ఆదివారం కావడంతో మనం చూడవచ్చు ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా పుస్తక ప్రియులతో నిండిపోయింది. ఎవరు కూడా వారికి నచ్చిన బుక్స్ను కొనుగోలు చేసేందుకు ఇక్కడ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది బుక్ ఫెయిర్? నేను జర్నలిస్ట్ కాలేజ్ నుంచి వచ్చాను సార్. బాగుంది, నిర్వహణ కూడా బాగుంది. నేను రచయితను కూడా, నా పుస్తకం కూడా బాగానే సేల్స్ అవుతున్నాయి ఇక్కడ, బాగుంది. అంటే మీరు ఎటువంటి బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు? నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఎక్కువ చదువుతాను. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఎక్కువ చదువుతాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? పుస్తకాలు అంటే చాలా ఇష్టం నాకు. ఇది ఒకటేనే కాదు, ఎవ్రీ ఎగ్జిబిషన్ నేను అటెండ్ అవుతాను. ఇప్పుడు రేపు వచ్చే నెలలో ఢిల్లీ ప్రగతి మైదాన్లో కూడా వరల్డ్ బుక్ ఎగ్జిబిషన్ ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తాను బుక్ ఎగ్జిబిషన్కి. చాలా మంచి బుక్స్ ఉంటాయి ఇక్కడ, చాలా రీజనబుల్గా ఉంటాయి. పుస్తకం చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఒక పుస్తకం మొత్తం చదువుతుంటే దాంట్లో కనీసం 10 పేజీలు మన జీవితంలో ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాయి. అలాంటి పుస్తకాలు చదవడం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలామందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్కి ఒకటే తెలుసు, మొబైల్, కంప్యూటరు, లేదంటే సినిమా. పుస్తకం చదవడం వల్ల అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి, మంచి ఏంటి, చెడు ఏంటి. అలాగే మనము పూర్వము ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ మనం ఎట్లా ఉన్నాము, ఇట్లాంటి విజ్ఞానం అంతా కూడా పుస్తకాల్లో తెలుస్తూ ఉంటాయి. నాకు అందులో వేదము, ధర్మము, పురాణాలు ఇలాంటివి చాలా ఇష్టం కాబట్టి నాకు సంబంధించిన సబ్జెక్టు. ఈ సంవత్సరం మా పాపను కూడా తీసుకొచ్చాను, MBA చదువుతుంది. మా పాపకు సంబంధించిన పుస్తకాలు కూడా అనేక రకమైనవి ఉంటాయి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ టైం తీసుకొచ్చాను. చాలా సంతోషపడుతుంది, తనకు కావాల్సిన పుస్తకాలు కూడా తీసుకుంది. ఇలాంటివి అనేకమైనటువంటి పుస్తకాలు మనం చదవడం వల్ల మంచి విజ్ఞానము అందులో ఈ జనరేషన్కి అలవాటు చేయాలి మనం పుస్తకం. పుస్తక ప్రియులతో పాటు ఉద్యోగస్తులు కూడా ఇక్కడ వారికి సంబంధించిన బుక్స్ కొనుగొనేందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, హైదరాబాద్ అంటేనే ఐటీ, అలాంటి ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది బుక్ ఫెయిర్? నేను మణికొండ నుంచి వచ్చాను. చాలా బాగుంది బుక్ ఫెయిర్ కూడా ఇక్కడ, అన్ని రకాల పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇక ఐటీకి సంబంధించి కూడా చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను, మళ్ళీ కొన్ని ఇవాళ తీసుకోవడానికి వచ్చాను నేను. చాలా బాగుంది ఇక్కడ. జనరల్గా ఐటీ ఉద్యోగస్తులు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మొత్తం వర్క్ బిజీలో ఉంటారు. అంటే బుక్స్ చదివేందుకు టైం ఉంటుందా, ఇంట్రెస్ట్ చూపిస్తారా? వర్క్ ప్రెషర్ నుంచి కొంచెం ఫ్రీగా అవ్వాలంటే ఇలాంటి పుస్తకాలు చదవడం కంపల్సరీ. సో బుక్ రీడింగ్ ఇస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. సో అలాంటివి మాకు చాలా అవసరం. అది బుక్ ఫెయిర్లో స్కూల్ పిల్లలతో పాటు ఉద్యోగస్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వారికి నచ్చిన పుస్తకాలని కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.